ఈరోజు ఈ నెల మాసికంతో నీ ఆత్మ పూర్తిగా సంతృప్తి పడుతుందని నేను అనుకుంటున్నాను. నాకు తెలుస్తుంది నాన్న, నా మనసుకి నీ సంతోషం తెలుస్తుంది. దేవరాజుని అరెస్ట్ చేయించినందుకు నువ్వెంత సంతోషపడుతున్నావో నాకు తెలుస్తుంది. ఏ ఊరి జనం దేవరాజుని రారాజు అని పొగిడారో అదే ఊరందరి ముందు అతని తల నేలలోకి కూరుకుపోయేలా చేసి అరెస్ట్ చేయించాను. ఓ, పోలీస్ స్టేషన్కి రావడం కానీ పోలీసులు మీ ఇంటికి రావడం కానీ మీకు అవమానం కదా? పర్లేదు, తల దించుకొనే లోపలికి రండి. నువ్వింతకు ముందు పనిచేసిన పిఎస్లో ఎలా ఉన్నావో నాకు అనవసరం, కానీ ఇక్కడ నా కింద ఉన్న పిఎస్లో ఎక్కడ పనిచేసినా సరే రెండే బేసిక్ రూల్స్ ఫాలో అవ్వాలి. ఒకటి, మంచి వాళ్ళని కాపాడాలి. రెండు, చెడ్డ వాళ్ళని శిక్షించాలి. డ్యూ అండర్స్టాండ్? Yes, sir. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఇక్కడికి ఎవరైనా వాళ్ళంతట వాళ్లే వస్తే వాళ్ళు న్యాయం అర్థించి వచ్చారని అర్థం. మనం ఎవరినైనా తీసుకొచ్చాము అంటే వాళ్ళు ఏదో ఒక అన్యాయం చేస్తే ఆ అన్యాయం ఏంటో తెలుసుకొని అది నిర్ధారణ చేసుకొని అతడు ఖచ్చితంగా నేరస్తుడని తెలుసుకున్నాకే ఇక్కడికి తీసుకొస్తాం. అంటే వాళ్లకి వ్యతిరేకంగా మన దగ్గర ఏదో ఒక సాక్ష్యం ఉండి తీరుతుంది. వాళ్ళు బయట ఎంత పెద్ద తోపులైనా మనకు మాత్రం ఒక మామూలు నేరస్తుడితో సమానం. ఆ నేరస్తుడుండాల్సిన ప్లేస్ అదిగో అక్కడ. సో ఇక నుంచి ఎవరికి పడితే వాళ్ళకి నమస్కారాలు చెప్పకు, నేరస్తుణ్ణి నేరస్తుడిలాగే చూడు. మల్లికార్జున్, పుట్ హిమ్ బిహైండ్ ద బార్స్. అల్లుడు బాబు, మామూలుగా నేను ఎప్పుడు ఎవరితో చెప్పినా ఏం చెప్తానో తెలుసా? నేను చాలా మంచోణ్ణి, గొప్పోణ్ణనే చెప్తాను. నేను ఈ చేతులతో ఎన్నో హత్యలు చేశాను, చేయించాను. మిత్రుడు అనుకున్న వాళ్ళను కూడా చంపించేశాను. ఇంకా ఎన్నో నేరాలు చేశాను, చాలా దారుణాలు చేశాను. అన్నీ చేసినా నన్ను ఈరోజు పోలీసులు కన్నెత్తైనా చూడలేకపోయారు. కానీ అదేటో బాబు, ఇప్పుడు ఈ కేసులో నేను చెయ్యకుండానే నా మనసుల చేత నేను చేయించకుండానే నాకు అస్సలు సంబంధం లేని కేసులో, నా తప్పే లేని కేసులో నన్ను పోలీసులు అరెస్టు చేశారు. నిజం బాబు, నాకు ఈ కేసుకి ఏ సంబంధము లేదు. నేను నిజంగానే అమాయకుణ్ణి. చాలు దేవరాజ్ గారు, ఇక చాలు. మీ దేవరాజు వేషాలు ఇక చాలు. మీరు మరీ మంచితనం నటించకండి. మీకు ఈ కేసుకి సంబంధం లేదని మీరు చెప్పినంత మాత్రాన నేను నమ్మను. ఎప్పుడైతే మీకు మేము మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నామని తెలిసిందో అప్పుడే మీరు మా అమ్మని కిడ్నాప్ చేయించారు. మిమ్మల్ని పట్టుకోబోతుంటే ఆవిడ్ని చంపించాలని కూడా చూశారు. నేను మీకోసం కాపలా కాస్తుంటే ఒక అమాయకురాలైన ఆడదాన్ని అడ్డం పెట్టుకుని నన్ను తప్పించి మీరు తప్పించుకోవాలని ప్లాన్ వేశారు. ఏమాత్రం తేడా వచ్చినా మా అమ్మ నాకు దక్కేది కాదు. ఎంత చేసి మీరు అమాయకుండని, ఇది మీకు సంబంధం లేని కేసు అని ఎలా అంటున్నారు? దేవరాజ్ గారు, మీరు నాకు మా అమ్మని చంపుతానని చెప్తే
నేను ఆ కోర్టు బయట నుంచి వెళ్ళిపోతానని ఎలా అనుకున్నారు? అక్కడ చూడండి, ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. నేను ఆ మాట మీద నమ్మకంతోనే ఈ ఉద్యోగం చేస్తున్నాను. అందుకే నా ఉద్యోగ ధర్మాన్ని వదిలిపెట్టలేదు. అదే కొడుగ్గా నా ధర్మాన్ని నెరవేర్చేలా చేసింది. అటు తల్లిని ఇటు న్యాయాన్ని కాపాడుకోగలిగాను. మా అమ్మని చంపుతారని తెలిసాక నాకు ఎవరి మీద డౌట్ రాలేదు. డైరెక్ట్గా మీ మీదే డౌట్ రైజ్ అయింది, అది నిజమైంది. సో మీరిక మంచోన్ననే ఆలోచన తప్పించి ఓ చెడ్డ బుద్ధున్న వాళ్ళ చక్కగా ఉండండి. మీకు నేను ఇప్పటి వరకు మీరు చేసిన నేరాలన్నిటికీ దానితో పాటు మా అమ్మని చంపాలనుకున్న నేరాన్ని కలిపి పెద్ద శిక్ష వేయించబోతున్నాను. మంచిదల్లుడు బాబు, చాలా మంచిది. మంచోళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుద్ది, జరగాలి. భ్రమలో బతకడం చాలామందికి అలవాటు, మీకు కూడా అనుకుంటా. దేవరాజ్ని అరెస్ట్ చేశావా? రామ్, బాధపడుతున్నావా? ఎందుకురా? నన్ను క్షమించమ్మా. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ వెరీ సారీ. రామ్, ఎందుకురా? నువ్వు నాకు సారీ చెప్తున్నా, ఇప్పుడు ఏమైందని? ఇదంతా నా వల్లే కదమ్మా, నేను రాకపోవడం వల్లే కదా నువ్వు ఇంతలా ఇంజూర్ అయ్యావు. చావు బతుకుల వరకు వెళ్ళి ఇంకా ఏమైందని అంటావేంటమ్మా? ఎప్పుడు నువ్వే అడ్వెంచర్ చేస్తే ఎలారా, నాకు కూడా చేయాలనిపిస్తుంది కదా. అందుకే ఆ దేవుడు ఇలా ఏర్పాటు చేసి నా సరదా తీర్చాడు. అవునరా, ఇప్పుడు నీ జాబ్లో ఉండే కష్టం టెన్షన్ నాకు కూడా తెలిసింది కదా. ఇంకెప్పుడు నువ్వు ఇంటి గురించి పట్టించుకోవట్లేదని కానీ కోడల గురించి టైం స్పెండ్ చేయమని కానీ అడగను. ఏంటమ్మా ఈ మాటలు? ఇప్పుడేంట్రా, కష్టం వచ్చిందని ఏడుస్తూ కూర్చుంటావా? అమ్మా ప్లీజ్, నా బాధను తగ్గించాలని, నీ బాధని ఎంతలా దిగమింగుకొని నవ్వుతున్నావో నాకు తెలుసు. బాధ కలిగినప్పుడు బాధపడటమే ఈజీ అమ్మా, కష్టంలో నవ్వడం ఎంత కష్టమో తెలుస్తుంది. నా కొడుకు చేసే ఉద్యోగం ఎంత గొప్పదో, దానికోసం ఎంత కష్టమైనా నేను ఆనందంగానే భరిస్తాన్రా. గొప్పది. అవును గొప్పదేనమ్మా, చావు పక్కనే నిలబడున్న కన్న తల్లిని కాపాడుకోవాలంటే కూడా కదలేని పరిస్థితిలో ఉంచేంత గొప్పది. వద్దురా,
నా గురించి నువ్వింత వైరాగ్యంగా మాట్లాడద్దురా, బాధపడద్దురా. మనం ఎన్నిసార్లు అనుకున్నానురా, ఇది ఉద్యోగం కాదు బాధ్యత అని. మనం ఎన్నిసార్లు కోరుకున్నానురా, ఈ బాధ్యత కోసం ఎన్ని కష్టాలనైనా నవ్వుతూ అనుభవించాలని. అనుకోవడం వేరు, అనుభవించడం వేరమ్మా. నిజంగా నేను కోర్టు బయట దేవరాజు కోసం ఎదురు చూస్తుంటే నీ గురించి తెలిసిన ఆ క్షణం నా మనసు ఎంత తల్లడిల్లిపోయిందో నీకు తెలీదమ్మా. నిన్ను కాపాడుకోవాలని మనసు పరిగెడుతుంటే కాళ్ళని కదలనివ్వకుండా ఆపడం ఎంత కష్టమైందో తెలుసామ్మా. ఉద్యోగ ధర్మం కోసం కన్న తల్లిని వదలలేక, కన్న తల్లి కోసం ఉద్యోగ ధర్మాన్ని విడిచిపెట్టలేక ఎంత నలిగిపోయానో తెలుసామ్మా. రామ్, నువ్వు ఎంతో మందిని కాపాడినా పోలీసువురా, కానీ ఓ తల్లికి బిడ్డనే కదమ్మా. ఎప్పుడు ఓ భయం ఉండేదిరా, పోలీస్ జాబ్లో చేరాక నువ్వు రాను రాను రాయిగా మారిపోయి ఫీలింగ్స్కి దూరమైపోతావేమోనని భయపడేదాన్నిరా. కానీ లహరి ప్రేమ విషయంలో, ఇప్పుడు నా విషయంలో నా భయం నిజం అవ్వదని తెలిసింది. నిన్ను కిడ్నాప్ చేసిన పర్సన్స్ ఎవరో గుర్తుపట్టగలవా? వదలమ్మా. ఏవండి వచ్చేసారా? అత్తయ్యగారికి మధ్యాహ్నం భోజనం పెట్టమన్నారు. మీరు కాసేపు అత్తయ్య గారి దగ్గర ఉంటే నేను వెళ్ళి భోజనం తీసుకొస్తాను. ఎందుకండి అలా చూస్తున్నారు? నీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు లహరి. థ్యాంక్సా నాకా? అమ్మని చంపేస్తున్నారనగానే నా ప్రాణం పోయినట్టయింది. ఆ టైంకి మావాళ్ళు కూడా అక్కడికి చేరుకోలేకపోయారు. నువ్వు కనుక లేకపోయి ఉంటే వాళ్ళమ్మని ఖచ్చితంగా. చచ్చా, మీరు అలా మాట్లాడకండి. అయినా అత్తయ్య గారిని కాపాడుకోవడం మీకే కాదు నాకు బాధ్యతే. రామ్, లహరి రాకపోయి ఉంటే నిజంగానే నేను ఈ పాటికి వెళ్ళిపోయి ఉండేదాన్ని. అత్తయ్య గారు మీరు కూడా ఏంటి, ప్లీజ్ అలా మాట్లాడకండి. లేదు లహరి, ఒక ఆడపిల్ల అయ్యి ఉండి ఆ టైంలో అంత డేరింగ్గా షార్ప్గా మూవ్ అవ్వడం అంటే అది అందరికీ సాధ్యం కాదు. సరే సరే, అయ్యిందేదో అయిపోయింది కదా, దాని సంగతి వదిలేసి మీరు రెస్ట్ తీసుకోండి. అసలే డాక్టర్ గారు మిమ్మల్ని ఎక్కువగా మాట్లాడొద్దన్నారు. థాంక్యూ లహరి. అయ్యా మహానుభావ, నేనేం గొప్ప సాయం చేయలేదు, ఇక నన్ను వదిలేయండి, నేను వెళ్ళి భోజనం తెస్తాను. అత్తయ్య గారికి భోజనం తెచ్చాక వెళ్ళి దేవరాజు గారిని కలవాలి. Yeah.
చెప్పింది మావయ్య గారు. మిమ్మల్ని ఇలా కటకటాల వెనక చూస్తానని నేను కలిలా కూడా అనుకోలేదు. ఇలా జరిగిపోయింది ఏంటి దేవుడా? దేవుళ్ళంటి మా మావయ్య గారికి ఈ పరిస్థితి తీసుకొచ్చావేంటి? నీకు మావయ్య గారు ఏం తక్కువ చేశారని ఆయనకి ఈ పరిస్థితి కల్పించావు. ఆయన్ని వెంటనే ఈ కేసులో నుంచి బయటపడేలా చెయ్యి దేవుడా. ఇందుకే మావయ్య గారు, ఇందుకే ఇలా జరుగుతుందేమో అని భయపడే నేను మిమ్మల్ని ముందు నుంచే జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను. ఆయన నాతో ఈ కేసు గురించి ఏ చిన్న విషయం చెప్పినా వెంటనే వచ్చి మీకు చెప్పాను. ఆయన ఏ ప్లాన్లు వేసినా ఆయన ఇలా చేయబోతున్నారు మావయ్య గారు, కాబట్టి మీరు ఇలా చేసి తప్పించుకోండి అని ప్లాన్లు చెప్పాను. చివరికి సిటీ వదిలి పారిపోతాను అంటే కూడా ఊరికి అన్ని పక్కల పోలీసులున్నారని మీకు చెప్పి మిమ్మల్ని జాగ్రత్తగా ఉండండి అన్నాను. కష్టపడి పోలీసుల నుంచి తప్పించి కోర్టుకెళ్ళి బెయిల్ తీసుకురమ్మన్నాను. మీకోసం నా భర్తని మోసం చేసి, భార్య ధర్మానికి మోసం చేసి ఎలాగైనా మిమ్మల్ని కాపాడుకోవాలన్న ఆశతో ఇంత చేసినా మీరు ఆయనకి దొరికిపోతారని ఊహించలేకపోయాను మావయ్య గారు, ఊహించలేకపోయాను. అయినా ఇదిలా జరిగింది మావయ్య గారు, మీరు కోర్టుకు వెళ్ళినప్పుడు అంత డైరెక్ట్గా ఎందుకు వెళ్ళారు? ఏదైనా మారు వేషంలో వెళ్ళాలి కదా. ఎసం కట్టానమ్మా, కానీ రత్తి కట్టించలేకపోయాను. ఇప్పుడు మీరు తప్పించుకోవాలి అంటే నాకు తెలిసి ఒకే ఒక్క దారి ఉంది మావయ్య గారు. ఏటమాది? ముందు మీరు కోర్టులో సరెండర్ అయ్యి ముందస్తు బెయిల్ తీసుకోవడం. ఎంత మంచి వేషం కట్టారు, అయినా దొరికిపోయారు. నేనెంత పిచ్చి పని చేశాను మావయ్య గారు, నా వల్లే మీరిప్పుడు కటకటాల వెనక కూర్చోవలసి వచ్చింది. కేవలం నా వల్లే ఇలా జరిగింది. నా వల్లే మావయ్య గారు. అమ్మా లారీ, ఏం మాట్లాడుతున్నావమ్మా? నీ వల్ల ఇది జరగటం ఏంటి? నువ్వేం చేసావు? అంత నేనే చేశాను మావయ్య గారు. మీరు ఇలా అరెస్ట్ అవ్వడానికి కారణం నేనే. ఏటమ్మా నువ్వు మాట్లాడేది? అవును మావయ్య గారు, ఆ రోజు పోలీసుల నుంచి మిమ్మల్ని తప్పించినట్టే ఈరోజు నేనే దగ్గరుండి కోర్టుకు తీసుకొచ్చుంటే బాగుండేది. ఈ పాటి కల్లా మీకు బెయిల్ వచ్చేసి మీరు దర్జాగా ఇంట్లో కూర్చునేవారు. నేను అలా చెయ్యకపోవడం వల్లే కదా మావయ్య గారు మీరిప్పుడు కటకటాల వెనక కూర్చున్నారు. ఇదంతా నా వల్లే. లారీ, నిన్ను అంచనా వేయడంలో నేను ప్రతిసారి దెబ్బతింటున్నానమ్మా. ఇప్పుడు కూడా ఒక్క నిమిషం నీ గురించి ఏదో అనుకున్నాను, కానీ నా అంచనా చాలా తప్పమ్మా. నీకు నా గురించి ఎంత అక్కరో నాకు అర్థమవుతుంది. చూసారా మావయ్య గారు మీ మంచితనం? మీరు లోపలుండి కూడా మీ గురించి మీరు బాధపడకుండా బయటున్న మా మంచితనం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది మా గురించి కాదు, మీ గురించి, మీ దుస్థితి గురించి. ఏం ఆలోచించాలమ్మా? ఇప్పుడు ఏం ఆలోచించినా కోర్టు సెలవులు ముగిసే వరకు ఈ దేవరాజు బయటకు వచ్చే దారే లేదు. అదే మావయ్య గారు నా బాధ. ఇప్పుడు నేనేం చెయ్యాలి? మిమ్మల్ని ఎలా బయటకు తీసుకురావాలి? ఆయన్ని గట్టిగా నిలదీసి
ఏడ్చి తల బాదుకున్నా భార్యనని నా మీద జాలి పడతారే తప్ప ఆయన ఉద్యోగ ధర్మానికి ద్రోహం చెయ్యరు. నేను నా పరిధి దాటి ఏం చేద్దామన్నా అటు భర్త ఇటు దేవుడు లాంటి మావయ్య, అటు భార్య ధర్మాన్ని వదిలేయలేను ఇటు కోడల ధర్మాన్ని నిలబెట్టలేను. దేవుడా వద్దు వద్దు, పగోళ్ళకు కూడా ఇంత క్షోభ వద్దు. అమ్మా లహరి వద్దమ్మా, నువ్వు బాధపడొద్దు. నేను లోపలున్నాననే ఆవేశం కంటే నువ్వు పడుతున్న బాధే నాకు ఎక్కువగా ఉంది. నీ బాధను నేను చూడలేకపోతున్నాను. వెళ్ళిపోమ్మా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదు మావయ్య గారు, నేను ఇక్కడి నుంచి వెళ్ళను. మిమ్మల్ని ఇక్కడి నుంచి విడిచిపెట్టే వరకు నేను కదలను. ఇక్కడే ఇక్కడే నిరాహార దీక్ష చేస్తాను. అమ్మా లహరి, అమ్మా లహరి, పర్వాలేదు. భార్యగా ఆయనకి నేను ఎదురు తిరిగానని మచ్చ వచ్చినా పర్వాలేదు. ఆయన వచ్చి మిమ్మల్ని విడిచిపెట్టామని చెప్పే వరకు నేను ఇక్కడే ఉంటాను. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలిగే తెలివన్నోళ్ళు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి వాళ్ళ ఇలువ తగ్గించుకోరు. లేమ్మా, లే. నేను లేవను మావయ్య గారు, నేను ఇక్కడే కూర్చుంటాను. ఏటి కొడుకల్లుడు, ఇక నుంచి ఇంట్లో నీకు సోట్లేదు. ఇంకా వీళ్ళతో మాట్లాడమ్మా, బయటికి పోమనండే.